తెలంగాణ ప్రభుత్వంలో రిటైర్డ్ అధికారుల ఇష్యూ చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే సలహాదారులను సాగనంపిన కాంగ్రెస్ సర్కార్ రిటైర్డ్ అధికారుల విషయంలో ఏం చేస్తుంది, ఎలాంటి నిర్ణయాలకు రావాల్సి ఉంది, ప్రస్తుతానికి కొనసాగించిన వీరిని సాగనంపడం గ్యారెంటీ అన్న చర్చ ఇప్పుడు జరుగుతుందా, కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం కంటే ముందే వాళ్ళు తప్పుకుంటారా అన్నది అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఉన్న రిటైర్డ్ అధికారుల విషయంలో కాంగ్రెస్ విమర్శలు చేసింది. రిటైర్డ్ అయిన తర్వాత కూడా కొంతమంది ఉన్నతాధికారులను కొనసాగించడాన్ని కాంగ్రెస్ తప్పు పట్టింది. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు సలహాదారులు, కొంతమంది రిటైర్డ్ అధికారులు రాజీనామాలు చేశారు. మరికొంతమంది సలహాదారులు, రిటైర్డ్ అధికారులపై కాంగ్రెస్ సర్కారే వేటు వేసింది. అయితే ప్రజెంట్ వివిధ శాఖల్లో రిటైర్డ్ అయి కొనసాగుతున్న అధికారుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న చర్చ ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. అయితే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రిటైర్డ్ అధికారుల సర్వీస్ ని ఉపయోగించుకుంది. ఆ విధానం ప్రభుత్వంపై భారం పడుతుందని కాంగ్రెస్ విమర్శలు వర్షం కురిపించింది. ఒక్క ఇరిగేషన్ శాఖలోనే 5 రిటైర్డ్ అధికారులు వివిధ హోదాల్లో కొనసాగుతున్నారట. ఈ జాబితాలో మురళీధర్రావు, నల్లా వెంకటేశ్వర్లతో పాటు మరో 3 ఇక ఆర్ఎండ్బి శాఖలో గణపతి రెడ్డి, రవీంద్రరావు అనే అధికారులు కొనసాగుతున్నారు. ఇటు పంచాయతీరాజ్ శాఖలో రిటైర్డ్ అయి కొనసాగుతున్నారట. ఇక పలువురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా ప్రెసెంట్ వివిధ శాఖల్లో కొనసాగడం చర్చనీయాంశంగా మారింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులలో రాణి కుముదిని, ఆధర్ సింహ, అరవింద సింగ్, ఉమర్ జలీల్, అనిల్ కుమార్లు పలు శాఖల్లో కొనసాగుతున్నారట. మరి వీరి విషయంలో కాంగ్రెస్ సర్కారు అడుగులు ఎలా ఉంటాయన్న చర్చ ఇప్పుడు హాట్ హాట్ గా సాగుతుంది. గత సర్కార్ హయాంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో ఏ క్షణంలో ఏం జరుగుతుంది అన్న గుసగుసలు మొదలయ్యాయి.